అందరికీ నమస్కారం. ఈ సంగారెడ్డి డివిజన్లో మట్టిలో పడ నీరు పాసించడం జరుగుతున్నాడు. మైనింగ్ యాక్టివిటీస్ పైన గౌరవ అభివర్గ శ్రీ రామలరాజు గారు ఆదేశం అనుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ఇంత టార్గెటెడ్ గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము. అంటే ఇది ఏంది ఉద్దేశం? ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి, వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు? అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి, దాని మీద ఏం చేయరు? ఇక్కడ ఏ తప్పు లేకపోయినా, అన్ని అనుమతులున్నా, ఏదో ఒక నెపం పెట్టి, ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు, ఇప్పటికి మూడో కేసు ఇది, మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికి. అంటే ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో, దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు. ఇక తాగునీరు రావడం లేదు, ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బందిపరం అయిపోయింది. ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు 100 రోజులైంది, ఇవాళకి హామీలు ఎక్కడ అమలు కాలేదు. మరి ఇంకొక వైపు ఏమో, మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, లీకుల మీద లీకులు ఇచ్చుడు, అన్ని కథనాలు రాయించడము, బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం, మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం, చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం, ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురదల్లే ప్రయత్నం. ఎంతకాలం చేస్తారు మీరు? ఎంతకాలం చేస్తారు? అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం. మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం. నువ్వు 4 రోజులు ఇబ్బంది పెట్టవేమో, అక్రమ కేసులు పెట్టి 4 రోజులు మమ్మల్ని వేధిస్తావేమో, బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది. మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక, న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం. కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం. ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో, వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో వివరిస్తాం, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం.